మానవత్వం ఉండదు. ఒకసారి చూడండి, మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? మీ బాబాయ్ చంపే ధైర్యం ఉందా మీకు? ఎవరు చంపారాయా బాబాయ్ని? ఎవరు చంపారాయా బాబాయ్ని? అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయ్ని చంపిన వాడు మిమ్మల్ని చంపడానికి నమ్మకం ఏంటయ్యా? కోడి కత్తి కేసు చూశారు కదా, ఏమైంది? కోడి కత్తి ఎన్నికల ముందు కోడి కత్తి అని మాట్లాడాడు కదా, సానుభూతి తెచ్చుకున్నాడు కదా, ఓట్లు వేసుకున్నాడు కదా. ఈరోజు ఏం చేశాడు? కోడి కత్తి ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి వచ్చింది. అది జగన్ మాయ, తప్పుడు ప్రచారాలు. నేను అడుగుతున్న ఇంకొక విషయం, నిన్నే మనం అందరం చూశాం, ఈరోజు కూడా చూశారు, తమ్ముళ్ళు పార్టీ పెట్టినప్పుడు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా? ఉపయోగించుకున్నాడా లేదా? ఆ రోజు ఆంధ్రని ప్రెసిడెంట్ గా పెట్టాడా లేదా? గ్రామ గ్రామం తిప్పాడా లేదా? అసెంబ్లీకి పంపించాడా లేదా? పని అయిపోయింది. ఈరోజు ఏం చేశాడు? అమ్మ కూడా వద్దు అంతే కదా. ఎక్కడికి పంపించాడు అమ్మని? తల్లి చెల్లె ఊరికి పంపించాడు. కన్న తల్లి మీద కూడా ప్రేమ లేని వాడు నీ మీద నా మీద ప్రేమ ఉంటుందా తమ్ముళ్ళు? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నవరత్నాలు అంటాడు, కాదు నవఘోరాలు ఇవి. బాధుడే బాధుడు ఒక పక్కనైంది, ఇంకో పక్క వ్యవస్థలన్నీ విధ్వంసం చేసేశాడు. చేశాడా లేదా? అమరావతిని నాశనం చేశాడా లేదా? తమ్ముళ్ళు, వాళ్ళ ఊర్లో బస్ స్టాండ్ కట్టలేని వాడు మూడు రాజధానులు కడతాడంట. పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశాడా లేదా? పోలవరంగా నొచ్చుంటే నేను పోలవరం ద్వారా నీళ్లన్నీ కూడా అందిరి నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, సోమసల, స్వర్ణముఖి ఇవన్నీ కలిపి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు ఏమైనా ఒకటన్నా అయిందా? ఇప్పుడు ఎక్కడ అవుతా ఉందా మీకు? తమ్ముళ్ళు, మీకు ఇసుక దర్జాగా తమిళనాడు పోతుంది, మనకు మాత్రం ఇసుక దొరకదు. దొరుకుతా ఉందా ఇసుక మీకు? ఏంటి దీనికి కారణం? ఎవరు ఎవరు కారణం? అవినీతి కారణమైనా కాదా? జగన్ అవునా కాదా? తమ్ముళ్ళు, ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మనందరికీ కష్టాలున్నాయా లేదా? అందరికీ ఆదాయం తగ్గిపోయిందా లేదా? ఖర్చులు పెరిగాయా లేదా? జగన్కి మాత్రం ఆదాయం పెరిగిందయ్యా. సిమెంట్ రేట్ ఎంత అయ్యా ఇప్పుడు? 400. ఒకప్పుడు ఎంత? 220 రూపాయలు. ఎందుకు పెరిగింది 400?